చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులోకి వెళ్ళిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ మీడియా చాలా చాలా ఎంటర్టైన్మెంట్ పండించుకుంటూ వచ్చింది. దోమలను పాయసం ఎడ్జెస్ట్ పంపిస్తున్నారని, డెంగీ కుట్టిన దోమలు అలా 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 వాలుతూ నేరుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఆ బ్యారెక్ దగ్గరికి వెళ్తూ ఉన్నాయని, రకరకాలు 100 దేశాలు ఆందోళన జరుగుతున్నాయని, అదని ఇదని రకరకాలు చేసుకుంటూ వచ్చారు. అండ్ దానికి లోకేష్ తెలుగుదేశం పార్టీ కొన్ని కామెడీ టాస్కులు ఇచ్చుకుంటూ వచ్చారు. అండ్ తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తున్నటువంటి హంగామా ఏ స్థాయిలో ఉందో మనం చూసాం. సో మరి వీళ్ళే రేస్లో ముందుకెళ్ళిపోయారు, నేనేమన్నా వెనకబడిపోయాననుకున్నారేమో కానీ, మాగంటి బాబు గారు అని ఒక నాయకుడు ఉంటారుగా, ఏ మధ్య తక్కువ వినిపిస్తుండే పేరు మాగంటి బాబు అని, ఏలూరు నుంచి ఎంపీ చేశారు కదా, తక్కువ వినిపిస్తుండే మరి ఆ పేరు, ఆ మాగంటి బాబు అనే నాయకుడు, ఏ నేను కూడా రేస్లో ఉన్నా, ఏం నాగార్జున గారి దగ్గర మీరే 1 కోటి రూపాయలు కొట్టేస్తారా, నాగార్జున గారు నేను కూడా ఉన్నాను సార్, 1 కోటి రూపాయలు నాకైనా ఇచ్చే ప్రయత్నం చేయండి అని మంచి రిక్వెస్ట్ పెట్టేకి వచ్చారేమో కానీ ఈసారి బయటకు వచ్చారు. బయటకు వచ్చి రాత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు కల్లోకి వచ్చారు. కల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి నా కొడుకు చేస్తున్నది తప్పు, నేను చాలా బాధపడుతున్నా, రాజశేఖర రెడ్డి గారు బాధపడుతున్నారట, నేను చాలా బాధపడుతున్నా జగన్ ప్రవర్తన చూసి, నువ్వైనా వెళ్ళి మంచి చెడు చెప్పు, చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఇలా చేయకన్నారని చెప్పు అని చెప్పి మాగంటి బాబు గారికి చెప్పారట. చెబితే మాగంటి బాబు అంటున్నట్టు మీ నాన్నగారు కూడా చెబుతున్నారు, చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఈ వయసులో అలా చేయకని, నీకేమైనా కోపం ఉంటే చంద్రబాబు ప్లేస్లో నన్ను పెట్టు జైల్లో, చంద్రబాబును మాత్రం వదిలే అని చెప్పి ఆయన వచ్చి చెబుతూ ఉన్నారు. రేస్లోకి వచ్చినట్లేనా ఈయన కూడా, అంటే ఇప్పుడు ఒకందరు ఏమంటారు సీరియస్గా మాట్లాడుతున్నామని కూడా కామెడీ చేస్తుంటారు టీవీ ఛానల్ డిబేట్లలో, 100 దేశాల్లో ఆందోళనలు, దోమలు పాయిజనేట్ చేసి పంపించడం, చంద్రబాబు నాయుడు గారికి ఎట్లా కొడతాయండి దోమలని, అమీర్ అనే పేరు పెట్టుకుంటే వాళ్ళది పాకిస్తాన్ అనుకునే అంత అసలు బురదలో పాతాళంలోకి గురికిపోయి అటువంటి మైండ్ సెట్ వేసుకున్న వాళ్ళు జర్నలిస్టులుగా యాంకర్లుగా వచ్చి మోడరేటర్గా ఉన్నారుగా, ఇటువంటి వాళ్ళతో పోటీ పడుతున్నట్లేనా ఇప్పుడు మాగంటి గారు, మాగంటి బాబు లైన్లోకి వచ్చినట్లేనా, మన అవార్డు రేస్లో ఉన్నట్లేనా, అవి ఉన్నట్లేదు, రాజశేఖర రెడ్డి గారు వచ్చి కళలోకి నా కొడుకు చేస్తున్న తప్పు చంద్రబాబు గారి విషయంలో నువ్వైనా పోయి చెప్పానా అంటే ఇది డెఫినెట్లీ అయినా అంటే ఎలిమినేట్ కాదు ఉన్నట్లే, నాగార్జున గారు ఉంచేయండి సార్ ఎనిమిది కూడా రేస్లోకి, అసలు ఇందుకు ఎవరికే వచ్చి చెప్పారు రాజశేఖర గారు, ఇంకెవరికి జగన్కే వచ్చి కళ్ళకి వచ్చి చెప్పిండొచ్చు కదా నువ్వు చెప్తున్న తప్పు రా అట్లా కాదు ఇట్లా చేయని చెప్పి, ఇంకా మీరు చేస్తారయ్యా స్వామి.